हाय फ्रेंड्स, वेलकम टू गरीब रेसिपीज। मन गरीब रेसिपीज़ ई रोज रेसीपी वच्चेसी शाही चिकेन कुर्मा। फ्रेंड्स, मनम चिकेन तो एनो वेरैटीस नी चेसुकोवच्चु। ई रोजैते कोंचेम डिफरेंट स्टाइल लो ई करी नी प्रिपेर चेयबोतुन्नानु। दीनी टेस्ट अयिते चाला चाला बागुंटुंदंडी। मनम राइस लोकी ई करी नी प्रिपेर चेसुकुन्नट्लयिते अच्चम बिर्यानी तिन्नट्लुगाने उंटुंदी। अलागे पूरी चपाती इला एंदुलोकैना सरे चाला सूपर गा उंटुंदी। तप्पकुंडा ट्राई चेयंडी। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 4 లవంగాలు అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి। ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిలని ఇలా కొంచెం పెద్ద సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది। ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇలా ప్లేట్ లోకి తీసుకున్నాక ఇవి కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని వీటిని ఫైన్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడైతే ఇదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ ని తీసుకున్నానండి। ఈ చికెన్ ని ఒక 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకొని ఈ ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి। फ्रेंड्स, कर्री कोसम मनम चिकेन चिन्न चिन्न पीसेस ला काकुंडा इला कोंचेम पेद्द साइज पीसेस ला कट चेसुकुन्नट्लयिते कर्री अनेदी चाला बागुंटुंदंडी। इप्पुडु ई चिकेन नी ओक 5 निमिषाल पाटु गैस नी मीडियम फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोवाली। इला कलुपुकुंटू फ्राई चेसुकोवालंडी, लेकपोते माडिपोतुंदी। ఇక్కడ చూడండి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మన చికెన్ కి ఎంత మంచి కలర్ వచ్చిందో। ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। గ్యాస్ ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి। చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసుకుందాము। ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇలా మొత్తమంతా యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఇలాగే కంటిన్యూస్ గా కలుపుకుంటూ వాటర్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలి। చూడండి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఎంత మంచి కలర్ వచ్చిందో। ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి। ఈ పెరుగు టేస్ట్ ఈ కర్రీలోకి చాలా బాగుంటుందండి। ఫ్రెష్ పెరుగుని తీసుకోండి, పుల్లటి పెరుగు అయితే అసలు వేసుకోవద్దు। అలాగే 1 టీ స్పూన్ కసూరి మేథిని కూడా యాడ్ చేసుకోండి। ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా salt ని వేసుకోండి। నేనైతే 1 టీ స్పూన్ salt ని వేస్తున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేలా ఇలా కలుపుకుంటూ మరో 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి। ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి। ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ ని వేసుకోండి। ఈ కర్రీలోకి వాటర్ కూడా ఎక్కువేమీ పట్టదండి। ఆల్్రెడీ మనకు చికెన్ 50% కుక్ అయిపోయింది, అందుకని కొంచెం తక్కువగానే వాటర్ వేసుకోండి। 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది।
ఇలా వాటర్ వేసాక అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇక్కడైతే ఉప్పుని చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువగా అనిపించినట్లయితే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను వేసిన salt అయితే నాకు కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ మీద ఉడికించినాం కాబట్టి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిందండి అలాగే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకి తీసుకొని సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే షాహీ చికెన్ కుర్మా రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బై అండి థాంక్యూ ఫర్ వాచింగ్